హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్నేహ సో ఈరోజు ఫ్రెండ్లీ టాక్ విత్ డాక్టర్ నేను బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడడానికి వచ్చేశాను సో ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి దీని సిమ్టమ్స్ ఏంటి దీని ట్రీట్మెంట్ విధానం ఏంటి ఇదంతా నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను సో ఫ్ర బ్లాక్ ఫంగస్ అంటే ఏంటంటే దీన్ని మ్యూకోమైకోసిస్ అని కూడా అంటారు ఓకే సో ఇది ఎక్కడ ఉంటుంది సో ఇది బ్లాక్ ఫంగస్ అనేది బయట ఎయిర్లు సాయిల్లో అండ్ రాటన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది సో ఇది ఎప్పటి నుంచి ఉంది అసలు ఇప్పుడే వచ్చిందా లేకపోతే ఎప్పటినుంచో ఉందా సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది చాలా పాత ఫంగస్ అండ్ చాలా ఎక్కువగా ఉండే ఫంగస్ బయట సో ఇది ఎప్పటినుంచో ఉన్న ఫంగస్ డిసీజ్ సో ఇది బయట జనరల్గా ఎప్పుడు కూడా మనకి ఇన్ఫెక్ట్ చేయదు బట్ ఎప్పుడు ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే వెన్ అవర్ ఇమ్యూనిటీ ఇస్ లో దెన్ ఇట్ అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ ఫంగస్ అనేది మనిషి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు సిస్టంలో ఎంటర్ అయ్యి దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఏ పేషెంట్స్లో ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇన్ఫెక్ట్ చేస్తుందనే చెప్తాను సో మెయిన్గా ఈ కరోనా పేషెంట్స్లో మనకి బ్లాక్ ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది బాగా వినిపిస్తుంది సో ఇట్ ఇస్ ట్రూ బికాస్ ఈ కరోనా టైంలో బికాస్ చాలామంది పేషెంట్స్ చాలా వరకు యాంటీబయాటిక్స్ కానీ మన స్టిరాయిడ్స్ కానీ బాగా వాడుతూ ఉంటారు అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా తగ్గిపోతుంది ఈ టైంలో అండ్ కరోనా వచ్చి డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి అయితే మరీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళు అందరు కూడా సో వీళ్ళంతా కూడా చాలా వరకు ఈ బ్లాక్ ఫంగస్ డిసీజ్కి ప్రోన్ ఉంటారు అంటే ఇది దీనివల్ల ఎఫెక్ట్ అవ్వగలుగుతారు సో ఇది ఏమైంది అంటే బికాస్ ఆఫ్టర్ కరోనా ట్రీట్మెంట్ బికాస్ ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినందుకు వీళ్ళు బయటికి అంటే బయట ఎన్వారన్మెంట్కి ఒక పేషెంట్ ఎక్స్పోజ్ అయిన ఇలాంటి అంటే కరోనా పేషెంట్ కానీ కరోనా వచ్చిన డయాబెటిక్ పేషెంట్స్ కానీ మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమైంది అంటే ఈ బయట ఉన్న బ్లాక్ ఫంగస్ ఏం చేసిందంటే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం మొదలుపెట్టింది బికాస్ ఇమ్యూనిటీ ఇక్కడ తక్కువ ఉంది వీళ్ళకి సో దీనివల్ల ఏమైంది అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇలా ఈ ఇన్ఫెక్షన్ అనేది బాగా వాళ్ళకి ఎక్కువ స్ప్రెడ్ అయిపోవడం కానీ లేకపోతే దాని ఎఫెక్ట్ చూపించడం కానీ జరిగింది సో దీని సిమ్టమ్స్ ఏంటి బ్లాక్ ఫంగస్ రావడం వల్ల సిమ్టమ్స్ ఏంటి సో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఫేస్ అనేది స్వెల్లింగ్ ఉంటుంది స్వెల్లింగ్ వస్తుంది ఫేస్ అనేది టూ సైడ్స్ రావచ్చు వన్ సైడ్ రావచ్చు అండ్ ఈ ఐస్ దగ్గర మనకి స్వెల్లింగ్ ఉంటుంది అండ్ నోస్ మనకి బ్లాక్ అయిపోతుంది అండ్ బ్లాక్ డిశ్చార్జ్ అనేది రావడం స్టార్ట్ చేస్తుంది సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ బ్లాక్ ఫంగస్ అండ్ జాబ్ పెయిన్ ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఊపిరి కొంచెం తీసుకోవడం కష్టం అట్లాంటివన్నీ కూడా ఈ బ్లాక్ ఫంగస్ అనే డిసీజ్ది మెయిన్ లక్షణాలు అనమాట సో హెడ్ ఎక్స్ రావడం ఇట్లాంటివన్నీ సో జనరల్గా ఫేస్లో మనకి బాగా కనిపిస్తుంది కొంతమందికి ఈ చేతి పైన కూడా మనకి బ్లాక్ ఫంగస్ కనిపించడం అంటే కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్కి స్కిన్ పైన కూడా లీజన్స్ లాగా రావడం ఈ కంటి దగ్గర బ్లాక్ లీజన్స్ లాగా రావడం ఇట్లాంటివన్నీ బ్లాక్ ఫంగస్ ఒక సిమ్టమ్స్ సో ఎవరికైనా ఈ కరోనా ట్రీట్మెంట్ అయినాక లేకపోతే కరోనా ట్రీట్మెంట్ త్రూఅవుట్ ఏమన్నా ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక బ్లాక్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్ కానీ లేకపోతే స్వోలన్ ఐస్ కానీ లేకపోతే జా పెయిన్ కానీ ఇట్లాంటివి ఏమన్నా మీకు అనిపించినట్లయితే కంపల్సరీ ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే ఇది ఒక ఫేటల్ డిసీజ్ ఇదేమి కూడా మీరు అదంతకది తగ్గిపోదు కంపల్సరీ దీనికి మెడిసిన్స్ వాడాలి ఓకే సో దీని గురించి ఎక్కువ భయపడే విషయం ఏం కాదు బికాస్ ఇది కామన్గా జరిగే విషయం అంటే ఒకవేళ ఒక మనిషిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే చాలా వరకు బయట ఉన్న డిసీజెస్ ఆ మనిషిని అటాక్ చేస్తాయి సో ఇది కామన్గా జరిగేది సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలా వరకు చాలామంది ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోయింది దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ఏమైందంటే ఇలాంటి ఫంగల్ డిసీజెస్ కానీ వేరే బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో దీనికి మీరు ఏం చేయాలంటే ఫస్టే ఈ సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తే అంటే మీకు ఈ బాడీలో ఈ సిమ్టమ్స్ కనుక మీకు వస్తే మీరు కంపల్సరీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు మీకు యాంటీఫంగల్ యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ న్యూకోమైకోసిస్ అనేది ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట అండ్ ఆల్సో మీరు ఇది అంటే ఏ ఎట్లా ఇంకేమేమి ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ మీ లంగ్స్ అన్ని వేరే ఆర్గన్స్ కూడా ఈ బ్లాక్ ఫంగస్ అనేది అంటే ఎక్స్టెన్సివ్గా అంటే మీరు దీని గురించి కేర్ చేయలేదు అంటే చాలా రోజులు మీరు ఈ సిమ్టమ్స్ కనిపించిన ఈ ఫేస్ ఇవన్నీ కనిపించినా కూడా మీరు దాని గురించి సరిగ్గా సరిగైన కేర్ తీసుకోకపోతే మీ వేరే ఆర్గన్స్ని కూడా అది ఇన్ఫెక్ట్ చేసి చాలా వరకు ఫేటల్ అంటే చనిపోయే స్టేజ్ వరకు తీసుకోరాగలదు సో జాగ్రత్తగా ఉండండి టెన్షన్ పడే అవసరం లేదు మీరు కంపల్సరీ ఈ సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తే ఫస్ట్ స్టేజ్లోనే మీరు ఏం చేయండి అంటే కంపల్సరీ ఒక డాక్టర్కి మీరు కన్సల్ట్ చేయండి కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు యూ విల్ బి ఆల్ రైట్ థ్యాంక్ యూ